ఎంత మొక్కుకున్నా రాసి పెట్టిన వాడే మొగుడుగా వస్తాడు, చేసేదేం లేదు. ఎందుకంత వైరాగ్యం? నా చుట్టూ జరిగే కథలు చూస్తున్నాను కదొదునా. కష్టాల్ని చూస్తే భయం, నష్టాల్ని చూస్తే కంగారు, సుఖాన్ని చూస్తే సంతోషం, శ్మశానం చూస్తే వైరాగ్యం. ఈ అనుభూతులన్నీ సహజమేనలా. ఏది ఏమైనా ఎలా ఉన్నా మన మనసులో ఎప్పుడూ ఉండాల్సింది ఆశ. నిరాశని మనసులో నింపుకుంటే తనతో పనిలేదేమో అని ఆశ పారిపోతుంది. మనకెప్పుడూ రేపటి మీద ఆశ ఉండాలి, అదే జీవితం. అవును, అత్తయ్య గారేరి? నీరసంగా ఉందని రూమ్లో పడుకుంది. సరే. పెన్నెలా, కాస్త మంచినీళ్ళు ఇస్తావా? రేపటి మీద ఆశ ఉంటేనే జీవితం. ఆ ఆశే చచ్చిపోతే మనిషి బ్రతికుండి లాభమే ఉంది? జీవచ్ఛవంలా ఉంటూ భూమికి భారం అవడమెందుకు? నా అనుకుని నేను గుండెకి హత్తుకున్న వాళ్లే నా గుండె ఆగిపోయేలా చేస్తున్నారు. నేనిచ్చే మంచినీళ్ళు కూడా తీసుకోరా. మంచినీళ్ళు ఇచ్చే వాళ్లకు కూడా మంచి మనసు ఉండాలి. నా మనసు ఎప్పటికీ ఒకేలా ఉంటుంది అత్తయ్య గారు. నీకు నువ్వే చెప్పుకోవడం కాదు, ఎదుటి మనిషికి అనిపించాలి. అత్తయ్య గారు, అసలు మీ ఆరోగ్యం బాగోలేదు, ఎక్కువ ఆలోచించకండి. నీలా నేనింకా నా మనసుని రాయి చేసుకోలేదు. అత్తయ్య గారు, మీరు నీరసంగా ఉన్నారు, ఎందుకైనా మంచిది, హాస్పిటల్కి వెళ్దాం, డాక్టర్కి చూపించుకుందాం. డాక్టర్లు హాస్పిటల్లు ఇవేవీ నా ఆరోగ్యాన్ని బాగు చేయలేదు. నాకు కావాల్సింది మందులు కాదు, నా రామ నా కళ్ళ ముందుండాలి. నా బిడ్డ నా కళ్ళ ముందుంటేనే నాకు బ్రతకాలనిపిస్తుంది. అత్తయ్య గారు, పై పై కబుర్లతో చూపెట్టే ప్రేమ నాకొద్దు. వస్తారు రామగారు, తప్పకుండా ఇంటికి వస్తారు. ఎప్పుడు? నేను పోయాక? ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నారు? నా బాధ అలాంటిది. నువ్వు కూడా తల్లివై నీకు ఒక బిడ్డ ఉండుంటే నా కన్నీళ్ల వెనుకున్న గుండె కొత్త నీకు అర్థమయ్యేది. ఒక తల్లి బాధ అర్థం చేసుకోవడానికి తల్లి అయ్యుండక్కర్లేదు అత్తయ్య గారు. నేను ఒక తల్లికి బిడ్డని, నేను ఆడదాన్ని. ఒక అమాయకుడి మీద చెయ్యని నేరాన్ని మోపి జైల్లో పెట్టారు. నా రామ నిర్దోషని నువ్వు ఒప్పుకుంటున్నా, అలాంటప్పుడు వాణ్ణెందుకు విడిపించలేకపోతున్నా? నీ సమస్య ఏంటి? ఎందుకు దాస్తున్నా? దాయడం ఏంటత్తయ్య గారు, కొద్దిగా ఓపిక పట్టండి, కాస్త సమయం ఇవ్వండి. రామగారిని విడిపించుకుని వస్తాను అని చెప్తున్నాను కదా, నా మాట ఎందుకు నమ్మరు? రామ మీద పెట్టిన కేసు మామూలుది కాదు. బావగారు శిక్షను తప్పించుకుని బయటికి రాలేరు అని మల్లిక చెప్తూనే ఉంది కదా. అబద్ధం చెప్పాల్సిన అవసరం మల్లికకేముంటుంది? మీరా మాటలు పట్టించుకోకండి అత్తయ్య గారు. తానేదో తెలిసి తెలియకుండా మాట్లాడుతోంది, అనవసరంగా భయపెడుతోంది. రామగారిని చూసుకోవడానికి నేనున్నాను కదా,
చూసుకోవడం కాదు నాకు కావాల్సింది, విడిపించి తీసుకురావడం. సరే, మల్లిక చెప్పేది నేను నమ్మను, నీ మాటే నమ్ముతాను. నా మీద ఒట్టేసి చెప్పు, ఎలాంటి శిక్ష పడకుండా రేపో మాపో రామాని ఇంటికి తీసుకొస్తానని. ఏంటి ఆలోచిస్తున్నా? ఇంత చిన్న విషయానికి ఒట్టేయడం ఎందుకు అత్తయ్య గారు? నీకది చిన్న విషయంలా కనిపిస్తుందేమో, నా వరకు అది చాలా పెద్ద విషయం జానకి.